కీర్తనల గ్రంథము 76వ కీర్తన మొదటి రెండు వచనాలను మరలా కలిసి చదువుదాం. బుక్ ఆఫ్ సామ్స్ సామ్ నంబర్ 76 అండ్ రీడింగ్ ఆల్ టుగెదర్ వర్సెస్ 1 and 2 ప్లీజ్. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇస్రాయేలీలో ఆయన నామము గొప్పది, శాలెములో ఆయన గుడారమున్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. ప్రభు సాయం కొరకై ప్రార్థన ప్రయోగించుదామండి. ప్రేమగల మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాద సన్నిధిలో మరలా ప్రవేశించి రావటానికి ఈ మధ్యాహ్న సమయం ముందు కూడా మాకు మీరు చేస్తూ వచ్చిన కృపను బట్టి, అనుగ్రహించిన సహాయం బట్టి మీకు స్తోత్రములు. ఉదయకాలం నీ మందిర సమృద్ధి చేత నన్ను మమ్మల్ని మీరు తృప్తిపరిచి నీ ఆనంద ప్రవాహంలో నుండి త్రాగించిన మీ మంచితనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మధ్యాహ్న కాలము ప్రేమబిందు సహవాసాన్ని కూడా, సమయాన్ని కూడా మాకు మీరు ఆశీర్వాదకరంగా మీరు ఇచ్చేస్తుందుకే స్తోత్రములు. సమీప దూర ప్రాంతాల నుంచి నీ ప్రజలను మీరు తోడుకొని వచ్చి సహవాసంలో నీ మందిర ఆవరణలోనికి మీరే తోడుకొని వచ్చి మమ్మల్ని ఆనందింపజేసిన మీ దయను బట్టి ఆరాధిస్తూ ఉన్నాం. మరలా ఈ చివరి కూడికలో సైతము నీ స్వరాన్ని విని ఒక నూతన తీర్మానముతో ఈ స్థలాన్ని విడిచిపెట్టి మేము వెళ్ళాలని కోరుకొనుచు ఉండగా, మరొకసారి మమ్మల్ని మేలుకే జ్ఞాపం చేసుకుని నీ వాక్యం ద్వారా మీరే దర్శించవలసిందిగా మా ప్రార్థిస్తూ ఉన్నాం. మా స్థుతుల సింహాసనం మీద మిమ్మల్ని ఆశ్రయంగా చేసినట్లు మా అనుగ్రహించిన మంచి పాటల సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. మరోసారి తండ్రి, మీ అధ్యక్షతన తెరవబన ఆకాశాన్ని నేను మేము అనుభవించడానికి సహాయం చేయము, మా మధ్య నివసించము, సంచరించము. మా హృదయ అక్కలను బాగుగా ఎరిగిన వాడవు, మా అక్కల కొలది నీ వాక్యం అనుగ్రహించి మా హృదయాలకు మీరే పరిచర్య చేయమని, తద్వారా ఆదరించి ప్రోత్సహించి బలపరిచి అంతకంతకు మీరు నూతన పరచవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం. శాలెమును బట్టి మీకు స్తోత్రములు, దీపస్తంభాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మరి నాయకులను మీ ఆధీనముల వశములో ఉంచుకుని సంచరించుచున్న దేవుడిగా నీవు ఉన్నందుకే మీకు మరోసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీవెంతైనా నమ్మదగిన దేవుడిగా, నమ్మకునదగిన ఆశ్రయదుర్గముగా ఉన్నందుకే స్తోత్రములు. శాలెము మరి ప్రార్థనా మందిరం ఆరంభించినది మొదలుకొని ఇంతవరకు నానా విధాలుగా దాసులను పంపి మా మధ్య మీరు చేస్తూ వచ్చిన పరిచర్య యావత్ కొరకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఒక నూతన సంవత్సరాన్ని మాకు మరలా అనుగ్రహించారు, మీకు స్తోత్రాలు. దేవా, మీ శిరసత్వము, మీ యాజమాన్యము, మీ ప్రభుత్వము, మీ రాజరికం కింద మేము సాగిపోవటానికి మేము ఇష్టపడుచు ఉన్నాం. మేలకే మరొకసారి మమ్మల్ని మీరే దర్శించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా సమయాన్ని ఎంతో దీవనకరంగా నిత్యత్వానికి నిలిచినట్లుగా మాకు మీరే అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నా. మా యొక్క దాసులను మరొకసారి నన్ను కూడా మీరు దయతో మరలా కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరచినట్లు నీ కుమారుడు మా ప్రభు యొక్క రక్తమును ఆశ్రయిస్తూ ఉండగా మేలకే జ్ఞాపం చేసుకున్నాము. కనిపించి కనబడిన అంధకార శక్తుల ప్రభావమును క్రీస్తు ప్రభు శక్తి గల నామమున మీరే బంధించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. చేరవచ్చని నీ ప్రజల క్షేమాభివృద్ధి నిమిత్తము, రక్షణార్థము నీ కుమారుని ద్వారా నీ నామ ఘనత మహిమ కొరకు మాత్రమే మరొకసారి నన్ను మీరు జ్ఞాపం చేసుకునవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తులను బట్టి మీ నామునికే మహిమను ఆరోపిస్తూ మాలో కార్యసాధకముకి మీ శక్తి చొప్పున మేము అడిగేదానికంటే, ఊహించేదానికంటే అత్యధికముగా చే శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. శాలేము అనే మాట సమాధానము అని అర్థమిచ్చే మాటగా మనం ఎరిగిన వారంగా ఉన్నాం. ఈ శాలేములో ఆయన గుడారం ఉన్నది అన్న మాట ఇక వ్రాయబడినట్టుగా చూస్తాం. గుడారము అన్న మాట దగ్గర టాబర్నకిల్ అన్న మాట వ్రాసినట్టుగా చూస్తాం. టాబర్నకిల్ గుడారం అన్న మాటకు ప్రత్యక్షపు గుడారం అని అర్థం. వాస్తవానికి ఈ ప్రత్యక్షపు గుడారాన్ని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఒక నియమాన్ని మనము పాటించవలసిన వారంగా ఉన్నాం. గతముందు 2016లో కూడా ఈ నియమాన్ని మీకు జ్ఞాపం చేశాను, మరలా
చాలామంది కొత్త వారు కూడా ఉండి ఉండొచ్చు కనుక ఈ నియమాన్ని మరలా మీకు జ్ఞాపం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నా. దీన్ని ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్ అంటాం, మొదటిసారి ప్రస్తావించబడిన నియమము అంటాం. కనుక దేవుని గుడారము లేదా ప్రత్యక్షపు గుడారాన్ని గురించి బాగా తెలుసుకోవాలంటే ఈ మాట మొదటిసారి దేవుని నోట నుండి ఎక్కడ ప్రస్తావించబడిందో ఆ సందర్భం దగ్గర నుంచి మన ప్రయాణాన్ని ఆరంభించాలి. కనుక తద్వారా ఆత్మ సంబంధమైన ఐశ్వర్యాన్ని మనము సంపాదించుకునే వారంగా గమనించగలం. చూడండి, మొట్టమొదటిసారి మీకు ఈ మాట గుడారము లేదా ప్రత్యక్షపు గుడారము లేదా మందిరము, శాంక్చరీ అన్నమాట ఇంగ్లీష్ బైబిల్ నుంచి, మొదటిసారి నిర్గమాకాండము 25వ అధ్యాయంలో ఈ మాట కనిపించడాన్ని చూస్తాం. వాస్తవానికి ఈ మాట అంటే ఇలాంటి నియమాన్ని ప్రతిపాదించింది మరి నేను కాదు, ఒక దైవజనుడు సిఐ స్కోఫీల్డ్ రెఫరెన్స్ బైబిల్లో జనరల్ ఎడిటర్ ఇంగ్లీష్ కుల్లర్ ఒక ఆయన పేరు ఉంది. దాని కింద ఒక 8 నుంచి 10 మంది పేర్లు అందులో రాయబడ్డాయి. అందులో రాయబడిన ఒక వ్యక్తి పేరు ఆర్థర్ టి పీర్సన్ అనే ఒక భక్తుడు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఏటీ పీర్సన్ లేదా ఆర్థర్ టి పీర్సన్ అని అనే భక్తుడు దీన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈయన పెద్దగా ఏం పుస్తకాలు రాశాడు అనేది మనకేం పరిచయం లేదు. అయితే మీరు సెర్చ్ చేస్తే ఒకటి నోయింగ్ స్క్రిప్చర్స్ అనే పుస్తకము బాగా కనబడుతుంది, ఉచిత పీడిఎఫ్ కూడా దొరుకుతుంది. లేఖనాలు బాగా తరచి చూడాలి, చదవాలి, నేర్చుకోవాలి అనే తృష్ణ దప్పిక కలిగిన వారికి ఇది కేర్ ఆఫ్ అడ్రస్, మంచి పుస్తకము. మరి చదివే ప్రయత్నం చేసి ఏదైనా మేలు దాని నుంచి అనుభవించి ఒక గట్టి తీర్మానము చేసి మీరు చదవగలిగితే మేలు పొందుతారు. కనుక ఆర్థర్ టి పీర్సన్ అనే భక్తుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఏ మాటైనా సరే బైబిల్లో కనబడితే మొదటిసారి ఏం కనిపి ఎక్కడ కనబడుతుంది అని ఆరా తీసి దాన్ని ఏం చేయాలి, బాగా పరిశోధించి అక్కడ రాయబడిన సంగతుల గురించి కొన్ని తలంపులను తలపోసుకోవాలి. సరే, మిట్టికి ఏదైనా మన నిర్గమాకాండ 25:8లో శాంక్చురీ అనమాట, లెట్ దెమ్ మేక్ మీ ఎ శాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. కనుక తెలుగులో ఈ మాట ఉంది, అయితే ఇంగ్లీష్లో కొంచెం వ్యత్యాసం ఉంది. అందుకే తెలుగు ఇంగ్లీష్ సినానిమ్స్ ఈ పదాలు మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాం. చూడండి 25వ అధ్యాయము 8వ వచనం మీరు గమనించాలి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. చూడండి, ప్రత్యక్షపు గుడారము కొలతలు కూడా ఉన్నాయి, 100 లాంగ్ 50 బ్రాడ్ 5 హైట్, ఇది అవుటర్ కోర్ట్స్. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం వచ్చేసి 17 క్యూబిట్స్, నెక్స్ట్ 10, 10, 10, 10. 1 క్యూబిట్ ఈజ్ ఈక్వలెంట్ టు 18 ఇంచెస్, 18 ఇంచెస్తో సమానం. కనుక చిన్న ప్రత్యక్షపు గుడారానికి సంబంధించి మనం చూస్తే పరిశుద్ధాత్మదేవుడి కేటాయించిన అధ్యాయాలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. పాత నిబంధనల్లో మీరు బాగా గమనిస్తే ఈ నిర్గమా నుంచి ద్వితీయ దేశకారణం వరకు, కొత్త నిబంధనల్లో హెబ్రీ పత్రిక అన్ని కలగలిపితే 50 అధ్యాయాలు ప్రత్యక్ష గుడారానికి కేటాయించడం విశేషం. కేవలము సృష్టికి కేటాయించబడిన అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? ఆది కాండములో మొదటి 2 అధ్యాయాలు మాత్రమే. అయితే ప్రత్యక్ష గుడారం చాలా చిన్నది, విశ్వ మానవాళ్ళు తెలుసుకోవడం చాలా కష్టం. తెలుసుకునలేని సృష్టి గురించి లేదా అంద కాస్మిక్ థియరీని చూసారా, ఈ తెలుగులో కృష్ణ బిలము అంటాం, డార్క్ మ్యాటర్ ఉంది పైన. ఈ డార్క్ మ్యాటర్ అంతు తెలియాలంటే ఇంతవరకు అంతు తేల్చిన వాడే లేదు, దానికి అంతే తెలియదు అసలుకి. దాన్ని కనుక్కోవడమే చాలా గగనం. దానికి స్టీఫెన్ హాకింగ్స్ ఎంతో పరిశోధన చేశాడు, ఈ మధ్యనే చనిపోయాడు. దురదృష్టం ఏంటంటే నాస్తికుడు అతను, దేవుడు అంటే నమ్మకం లేదు, ఆయనకు వచ్చిన మస్కులోస్కెలెటల్ డిజార్డర్ని బట్టి దేవుడు అంటే ఏమాత్రమూ నమ్మకం కానీ విశ్వాసం కానీ లేవు. అయితే టాప్ క్లాస్ సైంటిస్ట్ ఆయన, ఏం చేద్దాం, ఒకడు సమస్తమును సంపాదించుకుని తుదకు తన ప్రాణం పోగొట్టుకునే లవానికి కేర్ ఆఫ్ అడ్రస్ అక్కడికి వెళ్ళిపోయాడు, అది దురదృష్టం. కనుక మానవ మేధస్సు, మానవ జ్ఞానము క్రీస్తుకు వెలపట నిష్ప్రయోజనము అని చెప్పడానికి చింతిస్తూ ఉన్నాం. ఎంత మంచిగా చదువుకుని మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని స్టీఫెన్ హాకింగ్స్ టైం మీదనే రాశాడు ఒక పుస్తకం. టైం కాలాన్ని గురించి తెలుసుకోవాలంటే ఒక బుక్కే రాశాడు, ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఫేమస్ పుస్తకం అది, లార్జ్లీ సర్క్యులేటెడ్ బుక్ అది, చాలా వైడ్ రేంజ్డ్గా సర్క్యులేట్ చేశారు. అంత విశిష్టమైన శాస్త్ర పరిశోధన చేసిన ఈ స్టీఫెన్ హాకింగ్స్ ఓన్లీ కృష్ణ బిలమే, అదే అంతు పట్టకపోతే విశ్వ సృష్టిని
అధ్యయనం చేయాలంటే మానవ వయస్సు సరిపోదు. సామాన్యంగా చెప్పాలంటే భూమి మీద నుంచి ఒక నక్షత్రము, ఖగోళ శాస్త్రం జరుగు నక్షత్రము, నక్షత్రాల పాలపుంత, దాన్ని ఏమన్నా మిల్కీ వే, పాలగంగ ఏమంటాము, పాలపుంత, ఆకాశ గంగ అంటాం. కనుక అందులో ఉన్న ఒక నక్షత్రాల సముదాయాలు 200 మిలియన్స్ ఉంటాయి ఒక్కొక్క ఆకాశ గంగ లేదా పాలపుంతలు. అలాంటివి ఎన్నో కోట్లు ఉన్నాయి అలాంటివి. అలాంటి ఒక్క ఈ 200 మిలియన్ స్టార్స్ ఉన్న ఈ పాలపుంతలు ఒక నక్షత్రాన్ని చేరుకోవడానికి భూమి మీద నుంచి రాకెట్ వేసుకుని వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు పడుతుంది తెలుసా? 2000 కోట్ల సంవత్సరాలు మాత్రమే. అర్థమైందా? మనిషి బతికే వయస్సు 50 లేదా 60 గట్టిగా అంటే 2000 కోట్ల సంవత్సరాలు ఒక నక్షత్రానికి చేరుకోవడానికే పడుతుంది. అది కూడా ఎంత వేగంతో? మన దగ్గర ఉన్న వెహికల్స్ 60, 80, 120, 150 కిలోమీటర్స్ పర్ అవర్ కాదు, ఒక సెకండ్కు కాంతి వేగంతో ప్రయాణించడం. కాంతి వేగం అంటే ఎంత? సరే వద్దులేండి, ఫిజిక్స్ క్లాస్ కాదు కనుక. అంత వేగంగా వెళితే 2000 కోట్ల సంవత్సరాలకి అక్కడ చేరుకుంటామంట. ఇక మనిషి ఇంకేం పరిశోధన చేయగలడు? కనుక దేవుడు కేవలం ఈ సృష్టికి 2 రోజులు కేటాయిస్తే, అధ్యాయాలు ప్రత్యక్షపు గుడారానికి 50 అధ్యాయాలు దేవుడు కేటాయించాడు, అంటే దీనికి ఉన్న విలువ మనం గమనించాలి. కనుక దేవుని ప్రత్యక్షపు గుడారానికి సంబంధించి ఒకే ఒక మాట, 3 తలంపులు మీకు జ్ఞాపకం చేసి నేను వేరే టాపిక్ వెళ్తా. ఇందులో ఉన్న టాపిక్ చూడండి, ఇక రాసిన 28:8లో పరిశుద్ధ స్థలము నిర్మిస్తే ఏం చేస్తారంట? వారిలో నివసించినట్లు. మీకు కొన్ని పదాలు మీరు జ్ఞాపకం చేస్తాను, 3 మాటలు. ఈ మాట మీరు అర్థమైంది కదా, ఇది గుర్తుపెట్టుకోండి. లేవియకాండము ఇరవై ఆరు పదకొండు అందరం కలిసి, నా మందిరమును మీ మధ్య ఉంచదును, మీ యందు నా మనస్సు. ఇక్కడ కూడా మందిరం అనే మాట వచ్చింది. చూడండి ఇంకొక మాట, ప్రకటన గ్రంథము ప్రకటన 21:3. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును. దేవుని నివాస స్థలము, మందిరము, పరిశుద్ధ స్థలము, 3 పదాలు వచ్చాయి. నిర్గమాకాండం 25:8లో ఏమొచ్చింది? భోజనం చేసిన తర్వాత మీటింగ్ పెట్టడం అంటే ఇట్లే ఉంటుంది. మంచిగా తిన్నాము, ఏసీ కింద కూర్చున్నామంటే చల్తా ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. పరిశుద్ధ స్థలము, నిర్గమా 25:8, లేవియకాండం 26:11, నా మందిరము, వెరీ గుడ్, ప్రకటన 21:3, దేవుని నివాస స్థలం. వీటికి ముందు వెనక కొన్ని పదాలు రాశాడు. ఎంతమంది గమనించారు 25:8లో ఏముంది? వారిలో ఎంఫసిస్. లేవియకాండం 26:11, నా మందిరమును వారి మధ్య, అండర్లైన్ ఎంఫసిస్. ప్రకటన 21:3, వారితో, అది పదాలు. అర్థమైందా? వారిలో నివసించాలి, వారి మధ్య నివసించాలి, వారితో నివసించాలి. ఇంతకంటే దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడంటే మన దగ్గర ఏముందో ఆశ్చర్యం అనిపిస్తుంది. మనలో నివసించాలని కోరడమా? మనం ఎలాంటి వారము? మన మధ్య నివసించాలని కోరతాడు. మన మధ్య ఎలాంటివి ఉన్నాయో తెలియదా? మనకే బాగా తెలుసు. మనతో ఉండాలని కోరుకోండి. ఎవరైనా మన గురించి తెలిసిన వాడు మనతో ఉండాలని కోరుకోవడం అన్నది ఎంత ప్రమాదమో తెలిసిపోతుంది తొందరగా. అయితే దేవునికి స్తోత్రము, దేవా నాతో ఉండాలని కోరుకోవడం ఏంటి, నా మధ్య ఉండాలని కోరుకోవడం ఏంటి, నాలో నివసించాలని కోరడం ఏంటి? ఇది ఆశ్చర్యం. కనుక ఈ 3 పదాలతోనే మీకు అర్థమేంటుంది సగం అంతా.
ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు రావాలి. పాత నిబంధనలో ప్రత్యక్షపు గుడారానికి, కృత నిబంధన ప్రత్యక్షపు గుడారానికి వ్యత్యాసం ఉంది. పాత నిబంధన ప్రత్యక్ష గుడారం ఒక ఎత్తు అయితే, కొత్త నిబంధనలో ప్రత్యక్ష గుడారం ఒకరితో ఆరంభించబడ్డాన్ని చూస్తాం. ఏంటది చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్తో పాటు కొత్త నిబంధనను కూడా బ్యాలెన్స్ చేయాలి మనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 14, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడగా మన మధ్య నివసించెను. నివసించెను సామాన్య తర్జుమా, ఇంగ్లీష్లో టాబర్నకల్ అనే మాట ఉపయోగించాడు. డ్వెల్టమాంగస్ అనే మాట ఉపయోగించాడు. డ్వెల్లింగ్, టాబర్నకల్ అన్న మాట అర్థం ఏంటంటే డ్వెల్లింగ్ అని అర్థం. అదే మాట అక్షరానుసరంగా ఇక్కడ రాశాడు. పాత నిబంధన ప్రత్యక్ష గుడారం ఒక వస్తురూపక సంబంధమైన వాటితో వివరించబడితే, కొత్త నిబంధన ప్రత్యక్ష గుడారము సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే. అది 14వ వచనం, నీకు నాకు జ్ఞాపం చేసే సంగతి. ఈ యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు వారిలో మనలో మన మధ్య మనతో నివసించడానికి ఈ ప్రత్యక్ష గుడారముగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి వెళ్ళి మరొకరకు గొప్ప క్రయధనాన్ని చెల్లించిన వానిగా చూస్తాం. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన ద్వారా దేవుడు నిన్ను నన్ను తనకు నివాస స్థలంగా చేసుకునే వానిగా చూస్తాం. కొత్త నిబంధనలలో దేవుని నివాస స్థలాన్ని గురించి రెండు సంగతులు మీకు జ్ఞాపం చేసి, ఆ దేవుని నివాస స్థలాలకి మనము ఏం చేయాలో కొన్ని సంగతులు తలపోసుకుని ఈ కూడికను ముగించే ప్రయత్నం చేద్దాం. మొదటిది ఏంటి? మొదటి కొరంతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి కొరంతి 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరగరా. మీరు ఎంఫసిస్ అండర్లైన్. ఎవరు మీరు? మొదటి కొరంతి 1:2 చూస్తాం. అన్నాడు కొరంతిలోనున్న దేవుని సంఘము. సంఘాన్ని నిర్వచనం ఏంటి? రాశాడు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అది సంఘం అంటే. అర్థమైందా? క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడాలి, కడగబడిన వారు పరిశుద్ధులు ఉండటానికి పిలువబడాలి, వారిని దేవుని సంఘం అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? మీరు అన్నాడు. 3:16, ఓ కొరంది సంఘమా మీరు ఏమై ఉన్నారు? దేవుని ఆలయమై ఉన్నారు. అందుకే హెబ్రీ పత్రిక 3:6 కూడా క్రీస్తు ఈ ఇంటి మీద నమ్మకమైన పరిచారకుడై ఉన్నాడని చెబుతూ, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు మీరు చేపట్టినడలా మనమే ఆయన ఇల్లు. అర్థమైందా? కనుక దేవుని సంఘము దేవుని నివాస స్థలం, దేవుని యొక్క మందిరం. కనుక ఈ దినాన దేవుడు ఈ మందిరాన్ని ప్రక్షాళన లేదా పరిశుద్ధపరిచే పనిలో నిమగ్గి ఉండడాన్ని మనం చూస్తాం. అందుకే అన్నాడు అది కలంకమైన, అటువలే పురుషులారా మీ బాలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘముని ప్రేమించి అనే మాట చూడాలి. కనుక దేవుడు నిన్ను నన్ను సంఘముగా తన నివాస స్థలంగా మనల్ని చేసుకున్న తర్వాత మనల్ని ఏం చేస్తున్నాడంట? పరిశుద్ధపరిచే పనులు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక భార్య ఒక భర్త భార్యను ప్రేమించాలంటే మాదిరి ఎవరు, కొలమానం ఎవరంటే క్రీస్తే. అందుకంటే మా మర్మాలలో కొత్త నిబంధనలలో రెండు గొప్ప మర్మాలు ఉన్నాయి. కొత్త నిబంధన అంతటికీ రెండు గొప్ప మర్మాలు ఉన్నాయి. మొదటిది ఏంటి చూడండి, ఎఫ్ఎస్సి పత్రిక అది భాగం, ఆ మాట చూద్దాం. 5వ అధ్యాయము 30వ వచనం. ఎఫ్ఎస్సి 5:31, ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చియు సంగమును గూర్చియు చెప్పుచున్నాను. ఈ మర్మము గ్రేట్ ఇస్ ద మిస్టరీ. గొప్ప మర్మం ఏదైనా ఉంది అంటే భూమి మీద ఒకటే. ఏంటది? క్రీస్తు సంఘమును ప్రేమించడం. సంఘం అంటే యూదా జాతి ప్లస్ అన్య జాతి వాళ్ళను సంఘం అంటాం. ఇస్రాయేల్ జాతి కొరకు మాత్రమే దేవుడు తన దివ్య వాక్యాన్ని ప్రసాదించి వారికి అనుగ్రహించాడు, వారిని తన సొంత సంబంధికులుగా సొత్తుగా స్వాస్థ్యంగా చేసుకున్నవానిగా చూస్తాం. అయితే దేవునికి స్తోత్రము, యేసుక్రీస్తు ద్వారా మనమందరినీ ఉభయులను అంటే ఇస్రాయేల్ వారిని అన్యజనులను ఇద్దరిని కూడా ఏకముగా శిలువ ద్వారా
సమకూర్చి భూమి మీద ఏక కుటుంబముగా ఏక పట్టణస్థులుగా ఏక శరీరంగా దేవుడు చేసిన వాణిగా చూస్తాం. అందుకే అంటాడు ఈ మర్మము గొప్పది. అన్యులు సహజంగా, క్షమించండి, యూదులు అన్యులను సహజంగా కుక్కలతో పోల్చడాన్ని మనం చూస్తాం. వారికి వీరికి ఏమాత్రం పొత్తు ఉండదు. అలాంటి వారిని ఏం చేశాడు, ఏకం చేశాడు. ఎంత గొప్ప మర్మము చూడండి. కనుక భూమి మీద వర్గ వర్ణాలతో ఎంతగా మరి బాధించబడుతున్న దేశం భారతదేశాన్ని చూస్తాం. హైందవత్వం కిందనే చాలా విభజనలు ఉంటాయి, ఏకత్వం కనిపించదు. ఇక ఇస్రాయేల్ జాతిని తో పాటు దేవుని ఇస్రాయేల్గా యేసుక్రీస్తు ప్రవర్తన శిలవ మరణము ద్వారా ఏకము చేయడం ఎంత గంభీరమైన సంగతి. అందుకే అన్నాడు ఈ మర్మము గొప్పది. ఇక రెండవది గొప్ప మర్మాల్లో ఒకటి ఉంది. రెండవ మర్మమ్మ ఏంటది తెలుసు మీకు? కొరంతిలకు రాసిన మొదటి పత్రిక 3:16 తీయద్దులేండి, మనకు అది కాంటెక్స్ట్ కాదు, అయినా మీకు జ్ఞాపం చేసే ప్రయత్నం. వితౌట్ కాంట్రవర్సీ గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, గ్రేట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ గాడ్లీనెస్, గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చున్న మర్మము గొప్పది. మర్మము గొప్పది, గొప్ప మర్మాల్లో ఒకటి ఏంటది? ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైన, తెలుగులో ఏం రాసింది ఆయన, ఇంగ్లీష్లో గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. దేవుడు శరీరధారిగా ప్రత్యక్షము కావడం అన్నది మర్మాలలో కెల్లా గొప్ప మర్మం. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నవాడు రక్త మాంసం ధరించుకుని భూమి మీదకి రావడం అన్నది మర్మములో కెల్లా గొప్ప మర్మం కాదా? తన మాత్రగల మాట చేత ప్రపంచాలను నిర్మించిన వాడు, కనకన మరే గర్భములో రక్త మాంసం కలిగిన వాడే చిన్న శిశువుగా పుట్టడం అన్నది మర్మాలలో కెల్లా అతి గొప్ప మర్మము కాదా? సమస్తమును లోపరచుకున్న జాలైన శక్తిని బట్టి మర్తమైన శరీరాన్ని అమర్తమైన శరీరంగా మార్చగలిగి మరణాన్ని జయించి తిరిగి లేవడానికి పుట్టిన క్రీస్తు ఒక సామాన్యురాలైన మరియ గర్భములోని రావడానికి ఇష్టపడడం అన్నది మర్మాలలోకి అది గొప్పమైన మర్మం కాదా? ఇట్స్ ఎ గ్రేట్ మిస్టరీ, అది గొప్ప మర్మం. కనుక వెనక్కి రాగలిగితే గొప్ప మర్మంలో మొదటి ఈ మర్మం దగ్గరికి అన్నాడు సంఘమును ప్రేమించి అన్నాడు. అక్కడ కళంకము, ముడత, అట్టిది మరి ఏదైనను లేక దాన్ని కడిగి శుద్ధీకరించడానికి వాక్యము చేత కడిగి పరిశుద్ధపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ దినాన యేసు క్రీస్తు ప్రవారు సంఘాన్ని పరిశుద్ధపరుస్తున్నాడు. ఒకటే ఒక ఎత్తు అయితే మనలను మనము పరిశుద్ధపరిచిన పిమ్మట అలంకరించుకునవలసిన వారంగా ఉన్నాం. ఎందుకు? ఈ క్రీస్తు కొరకు సంఘము పరిశుద్ధమైన లేదా పవిత్రమైన కనకగా ప్రదానం చేయబడింది. ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన అమ్మాయి పెళ్లిలో ఏం చేయాలి? అలంకరించుకొని సిద్ధపడి వరుడి దగ్గరికి తీసుకురాబడాలి. భూమి మీద ఉన్న పెళ్లికి పరలోక సంబంధం ఉన్న పెళ్లికి వ్యత్యాసం ఏంటి? ఇక్కడ అమ్మాయిని సిద్ధపరచడానికి చాలా మంది ఉంటారు, అయితే సంఘాన్ని సిద్ధపరచడానికి మాత్రము తానే సిద్ధపడాలని కోరడం విశేషం. చూడండి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం, ప్రకటన 19:7. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దనొప్పులను యొక్క స్వరము, సర్వాధికారయు ప్రభునకు మన దేవుడు ఏలుచున్నాడు ఆయన స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది, గనక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వెంటనే. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. జాగ్రత్త మాట, పెళ్లి కుమార్తెగా ప్రదానం చేయబడిన ఈ సంఘము ఒక దినాన పెళ్లి భార్యగా ఏకము జతపరచబడినై ఉన్నది. జతపరచబడినైన ఈ భార్య చేయవలసిన పని ఏంటంట? తన్ను తాను గమనించాలి. ఈ మాట ఇదొక్కటే మన ఎంఫసిస్ ఈ కూడికి. వ్యక్తిగతంగా నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవడం, సంఘము తన్ను తాను పరిశుద్ధపరచుకోవడం చాలా ప్రాముఖ్యం. కనుక తన్ను తాను పరిశుద్ధపరచుకొని అలంకరించుకునుట, దేవుడే పరిశుద్ధపరిచాడు. ఇది సంఘము గురించి నేను మాట్లాడుతున్నమాట, వ్యక్తిగతమైన సిద్ధపాల గురించి తర్వాత వద్దాం. సంఘము తను తాను అలంకరించుకుంటున్న మాట గమనించాలి. భూమి మీద దేవుడు ఈ భార్య కొరకు మిక్కిలి వెలగలైన వస్త్రాలను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క దృష్టిలో ఈ భార్య కొరకు సిద్ధపరిచిన విలువైన అలంకారం ఏదో చెప్పగలరా? ఇక్కడ లేదైతే మీరు చెప్పిన తర్వాత ఇది కూడానా అనిపిస్తా? చూడండి, కాస్ట్లీ రైమెంట్ సిద్ధం చేశాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. దేవుని దృష్టిలో మిక్కిలి విలవగల అలంకారం ఇదే అంట. చూడండి ఏముందో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. సాధువైనట్టు మృదువైనట్టు నైనా గుణమన అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండి చేత తమ్మును తాము అండర్లైన్. అదే మన అంశం. ఇప్పుడు సంఘము తన్ను తాను అలంకరించుకున్నప్పుడు దేవుడు సిద్ధపరిచిన మిక్కిలి శ్రేష్టమైన బట్టలు ధరించాల. పెళ్లి కుమార్తెకు పెళ్లి కుమారు తరపు వారు బట్టలు పెడతారు, అంతేనా లేదా? ట్రెడిషన్ లేదా? కనుక దేవుడు తను చేసుకోబోయే పెళ్లి కుమార్తెగా ప్రదానము చేసుకున్న లేదా భారీగా కాబోతున్న అమ్మాయికి సంఘానికి ఏం పెట్టాడు? మిక్కిలి విలువ కలిగిన అలంకారాన్ని ఏర్పాటు చేశారు. ఏంటవి? సాధుత్వము, మృదుత్వము. మీక్నెస్ అండ్ క్వైట్నెస్ ఆర్ జెంటిల్నెస్, ఈ రెండు పదాలు ఉపయోగించాడు. ఈ రెండు పదాల డెప్త్ తెలుసుకోవాలంటే ఈ మాట ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడిన సందర్భం దగ్గరికి వెళ్ళాల. సంఖ్యాకాండము 12వ అధ్యాయం చూడండి. ఆ మాట పాత నిబంధన కొత్త నిబంధన రెండింటినీ చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం మొదటి నుంచి 3 వచనాలు. మోషే కూషదేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండను గనక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాటలాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకునగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇది స్టేట్మెంట్. ఇది ఇక్కడి నుంచి మనం ఆరంభించాల. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్ ఇక్కడ అప్లై చేశాం. ఇది మోషని ఉద్దేశించి రాయబడిన మొదటి మాట ఇదే. మోష రాస్తాడు భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు. ఎప్పుడు సందర్భం ఇది? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అన్న దానికి కోపం వచ్చింది. వాస్తవానికి కోపం ఎందుకు వచ్చింది? 11వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 11వ అధ్యాయంలో లిస్టులో వీళ్ళ ఇద్దరి పేర్లు ఇంక్లూడ్ చేయలే. ఎవరి పేర్లు? ఈ మోష అక్క పేరు మిరియాము, అహరోను పేర్లు చేర్చలే. సరిగ్గా అప్పుడు ఏం చేసుకున్నాడంటే పెళ్లి చేసుకుని వచ్చాడు. పెళ్లి చేసుకున్నాడు, చేసుకున్న వెంటనే ఫైర్ అయ్యారు. ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కూషు దేశం అన్నాడు. కూషు దేశం అన్న చోట ఏముంది? ఇథియోపియా అని రాశారు ఇంగ్లీష్లో. మీరు చూస్తే ఇథియోపియా ఎక్కడుంది? ఆఫ్రికా ఖండంలో ఉంది. మీరు మోషే ఏ ఖండానికి సంబంధించిన వాడు? ఇస్రాయేల్ దేశం ఏ ఖండంలో ఉంది? భారతదేశం ఏ ఖండంలో ఉంది? ఆసియా ఖండంలోనే ఇస్రాయేల్ దేశం కూడా ఉంది. అంటే ఆసియా దేశపు వాడు ఆఫ్రికా ఖండ అమ్మాయిని పెళ్లి చేసు. ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజ్ చేసుకుంటావా? అమెరికా అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి టైటిల్ వినబడతామంటాయి టీవీలలో, న్యూస్ పేపర్లలో. అదే గొప్పగా అనుకుంటాం. ఎప్పుడో జరిగింది ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజ్ ఎక్కడ? కనుక ఓ మోషే, మోషే లాంటి వాడు కూషు దేశం దేనికి ప్రసిద్ధి? కూషు దేశస్థుడు తన చర్మపు రంగును మార్చుకున్నగలడా? అంటే ఏ రంగు? బ్రాండెడ్ రంగు అది. కనుక మార్చు ఎంత రుద్దినా పోదది. కనుక పోయి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు పెళ్లి చేసుకున్నాడు? మోషే. మోషే ఎవరు అంటాడు? అపోస్తల కార్యములో 7వ అధ్యాయంలో ఆ దినములలో మోషే పుట్టాడు. ఇన్ దోస్ డేస్ మోసెస్ వాజ్ బోర్న్. వెన్ హీ వాజ్ బోర్న్ హీ వాజ్ ఎక్సీడింగ్ ఫెయిర్. ఆ దినములలో మోషే పుట్టినప్పుడు దివ్య సుందరుడైండెను తెలుగు తర్జుమా. దివ్య సుందరుడిగా పుట్టినప్పుడే ఉంటే పెద్ద అయితే యవన ప్రాయంలో మోషేను చూసి ఎవరైనా చూసి పొరపాటున ఈ దినాల్లో ప్రపంచ వేడుకల వేదిక మీద ఉన్నాయి కదా, అమ్మాయిలకు మాత్రమే పోటీలు ఉన్నాయి. పొరపాటున అబ్బాయికి మీద పోటీలు పెడితే మిస్టర్ ఇజ్రాయెల్ బయటకు వస్తాడు. మిస్టర్ యూనివర్స్ మిస్టర్ ఇజ్రాయెల్ మోజెస్, మిస్టర్ వరల్డ్ మిస్టర్ మోజెస్ ఇజ్రాయెల్. కనుక ప్రపంచంలో విశ్వ సుందరుల జాబితాలు ఎలాగో ఇదినన్న ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారు ఉన్నారు అమ్మాయిలు. అబ్బాయిగా మోస నిలబడితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అబ్బాయిగా నిలబడితే ఇలాంటి వాడు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కోసి దేశపు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చేసుకుంటారా?
ఎవ్రీథింగ్ క్యాల్కులేటెడ్ దెన్ కింద బాగా ఆఫ్టర్ వెయిటింగ్ మచ్ వెయిటింగ్ అపాట్ ద లార్డ్ గాడ్ రివీల్ హిస్ పర్ఫెక్ట్ విల్ ఇన్ రిలేషన్ టు మై సన్ సో అండ్ సో అని తర్వాత వస్తాయి. ఎవ్రీథింగ్ వెరీ రేర్. ఇట్స్ ఇంటర్ కాంటినెంటల్ మ్యారేజ్, ఖండాంతరపు వివాహం అంటాను దీన్ని. ఇంకొక వివాహం ఏంటి, గోత్రాలు కూడా వీరి వేరే వేరే గోత్రాలు. ఈయనేమో ఇస్రాయేల్ గోత్రానికి సంబంధించిన వాడు, కూసు దేశపు మిరియామేమో క్షమించండి, ఈమె పేరు ఏం పేరు, కెతూరా అంతేనా, సిప్పోరా క్షమించండి, కెతూరా అంటే అబ్రాహం భార్య, సిప్పోరా. కనుక సిప్పోరేమోనేమో మిద్యాను గోత్రానికి సంబంధించినది. రెండు గోత్రాలు వేరే వేరే అయినా ఇట్స్ ఏ ఏమంటాం దీన్ని, గోత్రాలకు అతీతమైన ప్రేమగా మనం చూస్తాం, ప్రేమ కాదు పెళ్ళి. కనుక ఇలాంటి వివాహాలు కూడా సహజంగా మనం భూమి మీద వెరీ రేర్గా చూస్తాం, అన్లెస్ ఇట్స్ ఎ లవ్ మ్యారేజ్, ఎక్సెప్షన్, కొన్ని షరతులు వర్తిస్తాయి. ఇక మూడోది ప్రాంతం వేరే, ఇంటర్ కాంటినెంటల్, ఇంటర్ రిలీజియస్. ఇంకోటి ఏంటి, వారికున్న రంగు కానీ వారికున్న బ్యాక్గ్రౌండ్ కానీ చాలా భిన్నంగా ఉన్నట్టుగా చూస్తాం. అయినా మోషే పెళ్ళికి ఇష్టపడి వివాహం చేసుకున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు చూసి తగులుకున్నారు, రఫ్ అండ్ టఫ్గా ఆరించారు. ఇప్పుడు ఏం చేశారు మనవాడు, ఒక మాట మాట్లాడితే ఒట్టు. మీరు గమనించాలా, దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని తోసేసినట్టుగా అనిపిస్తుంది. హబక్కుకు గ్రంథకర్త, వాస్తవానికి ఈ టాపిక్ే తీసుకుందాం అనుకున్నా నేను చాలా కాలంగా, ఎందుకో అనుమతించబడలే. మూడే మూడు అధ్యాయాలు ఉన్నాయి, మూడు అధ్యాయాల్లో మూడు ప్రాముఖ్యమైన, నాలుగు ప్రాముఖ్యమైన సంగతులు వ్రాయబడ్డాయి. మొదటిది మీరు చూస్తే బర్డన్, ఏ మ్యాన్ విత్ బర్డన్, చుట్టంత కలవరం ఉంది, బలత్కారం ఉంది, ఎందుకు నన్ను ఊరికనే విడిచిపెట్టావు అని కేకేస్తున్నాడు హబక్కూకు. రెండవత మ్యాన్ విత్ విజన్, ఒక ప్రత్యక్షత కలిగిన వ్యక్తిగా రెండో అధ్యాయంలో మనకు కనబడతాడు. మూడో అధ్యాయం ఏ మ్యాన్ విత్ ప్రేయర్, ప్రార్థనతో ఆరంభించినట్టుగా చూస్తాం. దేవా సంవత్సరంలో జరుగుతూ ఉండగా నీ కార్యమును నూతనపరచము, సంవత్సరం జరుగుతూ ఉండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకున్నాము. ఇట్స్ ప్రేయర్. నాలుగవది చివరిది 17, 18, 19, ఏ మ్యాన్ విత్ సింగింగ్ ఆర్ సాంగ్, ఒక మనుషుడు ఉన్నాడు అన్ని పోగొట్టుకున్నాడు, ఒక దాన్ని బట్టి ఆనందించే వ్యక్తి. ఆ పోగొట్టుకున్న వ్యక్తి జీవితంలో నుంచి ఏమొస్తున్నాయి, పాట రావడాన్ని మనం చూస్తాం. రాగలదా అది, ఇప్పుడు వెనక్కి రాగలిగితే. కనుక ఇక్కడ రాయబడిన ఈ మాట అనుసరించి అన్ని వైపుల నుంచి మూయబడినట్టుగా కనబడుతుంది. సొంత ఇంటి వారి వ్యతిరేకించినప్పుడు తాను చేసిన ఒకే ఒక పని, దేవుని సన్నిధిలో మౌనంగా ఉండడం. అప్పుడు అన్నాడు, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మీరు గమనించలేదు, ఒక మాట రాశారు చూడండి, నాలుగవ వచనం, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారములకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞనిచ్చిన పని లేదా దేవునికి పైన. హఠాత్తుగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ దిగాడట్లే, వాతావరణం అనుకూలించకపోతే ఒక్కొక్క చోట వైజాగ్లో నీవు దింపాల్సిన బండి తీసుకెళ్లి ఫ్లైట్ హైదరాబాద్లో పెడతారు, ఎందుకు వాతావరణం అనుకూలించలే. కనుక ఇక్కడ దేవుడు హఠాత్తుగా దిగాడు, రమ్మని చెప్పాడు. దేవునికి పని లేదా, తన దాసులు ఎడల లేదా మిక్కిలి సాత్వికులైన విశ్వాసులు ఎడల, ఎవరైనా పెట్టుకోండి పేరు, ఈ గుణగణాలను నీలో దేవుడు చూస్తే నీ దేవుడు నీపక్షంగా వ్యాజ్యం మాట్లాడడానికి దిగి వస్తాడు. నేను చెప్పే ఒక తీర్మానం ఏంటో తెలుసా, నీవు మాట్లాడితే దేవుడు మౌనంగా ఉంటాడు, నువ్వు మాట్లాడకపోతే దేవుడు నీ పక్షంగా మాట్లాడతాడు. ఏది కావాలో కోరుకో. ఇది మొదటి సందర్భం కాదు ఇది. ఆది కాని 22వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆ చిన్న పిల్లవాడు ఎవరు, ఇస్సాకు. ఇస్సాకు వయసు చిన్నపిల్లడు ఏం కాదు, 20 ఇయర్స్ యవనస్తుడు. 20 ఏళ్ళ యవనస్తుడిని కడతా ఉంటే ఎవరైనా ఊరుకుంటారండి. అప్పటికే ముందు ప్రశ్న వేశాడు, నాన్న దహనబలి అర్పించడానికి వెళ్తున్నామని చెప్తున్నావో, దహనబలి చంపడానికేమో కత్తింది, కాల్చడానికేమో నిప్పుంది, దహించడానికేమో కట్టెలున్నాయి, కానీ దహనబలి మాత్రం మిస్ అయింది, దహనబలి ఈ గొర్రెపిల్ల ఎక్కడ అంటే దేవుడే చూసుకున్నా అన్నాడు. దేవుడే చూసుకున్నానని చెప్పిన వ్యక్తి బలిపీఠం మీద చక్కగా పేర్చి కట్టి తీసుకుని వెళ్ళి పెడతా ఉంటే ఊరుకుంటాడండి. మా నాన్నకి మెంటల్ ఏదో వచ్చిందో పరారు అక్కడి నుంచి ఉడాయించేవాడిగా చూస్తాం. 20 ఏళ్ల యవనస్తుడు తన తండ్రి అబ్రాహాము తప్పు చేయాలని ఎంత బలమైన ఆకాంక్ష ఉందో ఒక్కసారి ఊహించండి. అందుకే అన్నాడు, కట్టాడు పైనుంచి కత్తి కిందికి దించుతా, అబ్రాహామా అబ్రాహామా రెండు సార్లు మాట్లాడితే దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అర్థమైనా మీకు, ఇలాంటివి కేవలం 6 సార్లు మాత్రమే దేవుడు మాట్లాడాడు. డబల్ నేమ్ అబ్రాహామా అబ్రాహామా అన్నాడు.
ఓ మోషే, మోషే నువ్వు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన భూమి, నీ చెప్పులు విడిచి. ఓ సమూయేలు, సమూయేలు, ఇలాంటి స్టేట్మెంట్స్ వెనక్కి వద్దాం అనస్తే అవన్నీ కాదు. ఇక్కడ నిలబడితే అన్నాడు, పైనుంచి కత్తికి కిందికి పడుతూ ఉంటే మనిషి గుండె లోనికి చొప్పిస్తా ఉన్నప్పుడు ఎవరు కేకేశారు? బలిపీఠం మీద నుంచి కేక, ఓ నా తండ్రి అబ్రహమా అనాలా? స్వరం వినపడిందా? ఎక్కడి నుంచి వచ్చింది? అది నేర్చుకొని వచ్చిన పాఠం ఏంటి? బాటిల్ నేను స్టేట్మెంట్ ఒకటే, జీవితంలో కత్తిలాంటి పరిస్థితులకు దేవుడు నిన్ను నన్ను అప్పగించిన, ఇష్టపూర్వకంగా భేషణతగా అప్పగించుకున్న వారికి జీవితంలో దేవుడే జోక్యం చేసుకుని నిన్ను విడిపించి నీ ఎదుట గొప్ప కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. ఇష్టపడతావా? ఇది యేసుకీర్తి ప్రభువారి యొక్క జీవితంలో కూడా మనకు, నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడు కనుక నా యొద్ నేర్చుకో అన్నాడు. ఏం నేర్చుకోవాలవయ్యా? శిలువ దగ్గరికి వెళ్ళాలా? శిలువ మీదకి వెళ్ళేటప్పుడు దానికంటే ముందు ఆయన మీద ఉమ్మి వేశారు, గడ్డపై వెంట్రుకలు పెరికారు, ఆయన మీద ఉదారంగా వస్త్రాన్ని కప్పారు, ముఖము మీద వస్త్రాన్ని కప్పి పిడిగుద్దులు గుద్దారు, చివరికి కొడా దెబ్బలకు అప్పగించారు. తీసుకెళ్ళి శిలువ మీదకేసి ఆయన చిత్రహింసలు గురి చేస్తున్నప్పుడు కింద నుంచి వీడు ఇతరులు రక్షించాడు, కానీ తనకు తాను రక్షించుకుని లేడని కేకలు వేస్తున్నప్పుడు ఏ సేవను మాట్లాడాలా? 9 గంటలకి శిలువ మీదకి వెళితే 6 గంటలకి 6 గంటలు మాత్రం ఉంటాడు. 6 గంటల తర్వాత ఏమనాలా? ఒరే అమాయకుల్లారా, నేను శిలువ మీద ఉండేది కేవలం 6 గంటలే, 3 రోజులు సమాధిలో ఉంటాను, ఆదివారం ఉదయకాలం లేస్తా, లేచిన వెంటనే నీ ఉన్న ఊరికి వస్తాను, నీ ఉన్న వీధికి వస్తాను, నువ్వు ఉన్న ఇంటికి వస్తా, అప్పుడు చూపిస్తాడా నా కథ కబర్దార్ అన్నాడా? ఎందుకల్లా రాశాడు రమ్యంగా? ఎంత చక్కగా పేరు రాశాడంటే, ఆయన శ్రమ పట్టేయు బడు బదులు బెదిరింపక, దూషించబడి బదులు దూషింపక, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను. అది సాత్వికం అంటే, అనుమతించబడిన ప్రతి పరిస్థితి దేవుని యొక్క హృదయంలో నుంచి బయటకు వస్తుంది. నేను నేర్చుకున్నది, నేను అప్పుడే బైబిల్ సంచి తగిలించుకుని ఒకసారి బయటకు వచ్చా. నేను పొరపాటున ఏదో మర్చిపోయాను, లోపలికి వస్తే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక స్థలం హృదయం ఒక్కసారిగా బద్దలైపోయింది, మళ్ళీ ఏదో సవరించుకొని బయటకు వచ్చేసి పడి ఏడ్చుకుంటూ వెళ్ళి పరిచర్య చేసి తిరిగి వచ్చా. కనుక దేవుడు కొన్ని పరిస్థితులకు అనుమతించడం అంటే దేవుడు మన ద్వారా మనల్ని బాగా నలిపేసి తర్వాత అందులో నుంచి ఆగ్రహణిస్తాడు. దావీదు ఒక్కసారి ఊహించండి, ఒక జోసఫ్, అతనిలో ఇసుమంత మాత్రము కూడా తప్పు పట్టుకునే దానికి ఆస్కారం లేనంత పవిత్రమైన జీవితం జీవించాడు. ఆయనకు మాత్రం 30 తిప్పల 30 చెరువులు దాపించాడు దేవుడు. సొంత తల్లి యవన ప్రయాణంలో చనిపోయింది, తండ్రికి దూరం అయిపోయాడు, అనలు వచ్చి తీసుకెళ్ళి గుంటలు వేసి అమ్మేశారు. సార్ ఎక్కడైనా బాగున్నామా అంటే ఆ పోతిఫర్ ఇంట్లో ఒక ఆవిడ ఉంది, ఆవిడేమో శోధించింది, కానీ చేయని నేరానికి తీసుకెళ్లి జైలు పాలయ్యాడు. ఇలాంటివన్నీ ఒకదాని వెంట జరుగుతూ ఉన్నప్పుడు ఇన్సిడెంట్స్, దేవుడు నన్ను తీసుకెళ్ళి నన్ను ఆరాధించగలిగిన అంతస్తులను తీసుకుని వస్తారన్న వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది అని ఎప్పుడు దేవుని యొక్క హృదయాన్ని కానీ దేవుని కార్యాలను కానీ ఎప్పుడూ ప్రశ్నించినట్టుగా మనకు కనిపించదు. ఆశ్చర్యంగా లేదా? ఒక ఏసేపులాగా ఒక యేసుక్రీస్తు ప్రవారు కూడా అంతే. కనుక న్యాయముగా తీర్పు తీర్చు దేవుడు. మీకు జ్ఞాపం చేశాను, శ్రమ పెట్టబడేటప్పుడు బెదిరింపులు ఉంటాయి, బ్లాక్ మెయిలింగ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పింది అదే, బెదిరి శ్రమ పెట్టాడు నీ కథ చూస్తాను, అది బెదిరించడం చేయాల. దూషించాడు అది ప్రతిగా దూషించాల. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని దగ్గరికి తను తాను అప్పగించుకున్నాడు. చాలా వరకు మనమేమో ఒక మాట అంటే బహుశా సహించలేము, భరించలేము. ఇదనల్లో ఇన్పేషన్స్ అన్నది చాలా వైరల్ అయిపోయింది వ్యాధి, అది ఇండిసీ డిసీజ్ అంట. ఓపిక, సహనము, దీర్ఘశాంతం ఇవన్నీ దేవునికి ఆపాదించి మనమేం మాత్రం విడిచిపెట్టి నడుస్తా ఉన్నాం చెల్తా. అయితే దేవునికి స్తోత్రము, యేసుక్రీస్తు ప్రభువారు కావచ్చు, మోషే కావచ్చు, ఒక ఇస్సాకు కావచ్చు, సాత్వికము దాన్నే సాధుత్వం అంటాం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో అంటాడు, ఆయన తన దీనత్వం బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయాను. న్యాయ విమర్శ దొరకలేదు, దీనత్వాన్ని బట్టి దొరకల. కోర్టులలో సవాల్ వేశారు కానీ తనకు న్యాయం దొరకల. ఎందుకు? నోరు తెరిస్తేగా పైన రాయబడినది అదే, కందాకే క్రింద మంత్రి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసే వారిని ఉద్దేశించి యశాకిందులో ఉన్న మాటలు చెబుతూ ఫిలిప్పు అన్న మాటలు ఇవి. బొర్రె
బొచ్చు కచ్చరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉండినట్లు ఆయన మౌనినై నన్ను నోరు తెరవలేదని చెబుతూ అంటాడు. ఆయన దీనత్వం బట్టి ఆయనకి ఏం దొరకలా, న్యాయం దొరకలేదంట. ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే దేవునికి స్తోత్రము, దేవుడు న్యాయవంతుడు, విడిపించాడు. సర్వలోక మానవాళికి దినాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆధారంగా చేశాడు. అందుకే రెండు మాటలు ఎప్పుడు మీకు జ్ఞాపం చేస్తా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన మాట చూస్తాం, ఈవెంట్ ద పాయింట్ ఆఫ్ డెత్ ఆఫ్ క్రాస్. అలాంటి వాడు అలాంటి పని చేసిన కారణాన యేసుక్రీస్తు ప్రభువారు ఇంజేశాడు దేవుడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అందుకే ప్రతి నాలుక ఆయన ప్రభువని ఒప్పుకున్నట్లు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగునట్లుగా హెచ్చించాడంట. యేసుక్రీస్తు ప్రభువును అత్యున్నతముగా హెచ్చించడానికి గల రెండు ప్రధానమైన కారణాలు, మొదటిది సబ్మిషన్, ఈవెంట్ ద పాయింట్ ఆఫ్ డెత్ ఆఫ్ క్రాస్. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించిన ఆ సాధుత్వాన్ని బట్టి దేవుడు హెచ్చించాడు. రెండవ దేన్ని బట్టి హెచ్చించాడు తెలుసా, హెబ్రీ పత్రిక 1:9లో మనం చూస్తాం. నువ్వు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించను. కనుక ఎందుకు హెచ్చించాడు, బికాజ్ ఆఫ్ హిస్ సాంక్టిఫికేషన్, పరిశుద్ధమైన జీవితం. ఎవరి జీవితాల్లో సబ్మిషన్ అండ్ సాంక్టిఫికేషన్, వారిని దేవుడు ఖచ్చితంగా హెచ్చించేవానిగా చూస్తాం. భక్సింగ్ గారు నీ పండిట్ ధర్మ ప్రకాష్ శర్మ అని ఒక వ్యక్తి కలుసుకున్నాడు. ఎవరైనా చదవకపోతే నా మతము నా దేశం నా కులమని పిల్ల వెంకటరత్నం గారు గుడివాళ్ళు ఉంటాడు, అంత్యక మినిస్ట్రీస్ తర్జుమా చేశాడు. ట్రిస్ట్ విత్ గాడ్ అనే పుస్తకాన్ని తెలుగు తర్జుమా చేశాడు. పండిట్ ధర్మప్రకాష్ శర్మ ఎవరంటే మోతిలాల్ నెహ్రూ. మోతిలాల్ నెహ్రూ ఎవరు, జవహర్లాల్ నెహ్రూ తండ్రి. కనుక జవహర్లాల్ వాళ్ళు పండిట్ బ్రాహ్మణ్స్ అంటాం. వాళ్ళ కుటుంబము లేదా ఈ గోత్రానికి సంబంధించిన ఈ తెగకు సంబంధించిన వాడే పండిట్ ధర్మప్రకాష్ శర్మ. వారి తల్లి యేసుక్రీస్తు ప్రభువారి మనోవేదనతో ప్రసవ వేదనతో కుమారుని కనింది. ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ ఇన్సిడెంట్స్ అని చెప్పను, ఎందుకంటే నాకు సమయం లేదు. ఒక్క మాట అయితే మీకు జ్ఞాపం చేసే ప్రయత్నం ఏంటంటే, ఈయన ప్రభు ద్వారా ఆవిడ భార్య ద్వారా తిరిగి రక్షించబడ్డాడు. రక్షించబడిన తర్వాత భక్సింగ్ గారితో కలిసి చాలా కాలం పరిచయంలో సాక్షిగా లేదా ఆయనతో పాటు సహకారిగా ఉండి సాగిపోతూ వచ్చాడు. ఒకనొక దినం ఒకసారి భక్సింగ్ గారు టిఫిన్ చేసేటప్పుడు వెళ్ళి ఒక ప్రశ్న వేశాడు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని కోరుతున్నానండి అన్నాడు ఆయన. అంటే అన్నాడు ఆయన, సరే టిఫిన్ చేసి వడ్డించే వాళ్ళందని వెళ్ళమన్నాడు. టిఫిన్ అయిపోయింది, బయటికి తీసుకెళ్ళాడు. అక్కడ రూమ్లో కూడా లేకుండా తీసుకెళ్ళి బయట ఎవరు లేరు, వీళ్ళిద్దరే ఉన్నారు. ఇప్పుడు చిప్పు ధర్మ ప్రకాష్ నీకున్న ప్రశ్న ఏంటో అంటే అన్నాడు, అయ్యా భారతదేశంలో ఎంతోమంది ఫాదరీ అంటే ఫాదరీస్ క్రైస్తవ పాస్టర్స్ను చూశాను, ఎంతోమంది దేవుని సేవకులను చూశాను. అయితే మీకు వారికి చాలా విలక్షణమైన మార్పు లేదా తేడా బాగా కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. మీ ముఖంలోనే ఆ దైవ తేజస్సుకు సంబంధించిన ఆనవాళ్ళు నాకు కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉన్నాయి. ఈ ఆత్మ సంబంధమైన జీవితం లేదని విజయానికి రహస్యం ఏదైనా ఉంటే చెప్తారా అన్నాడు ఆయన. ఏమన్నాడు తెలుసా, ఇద్దరి మధ్య సంభాషణ లేదు క్షణ క్షణాలు. భుజం తట్టి ఒక మాట అన్నాడు, సబ్మిషన్ అని చెప్పి వెళ్ళిపోయాడంతే. సరెండర్ ఆర్ సబ్మిషన్. దేవుని దాసుడు ఏదైతే తనకిచ్చాడో దానికి నమ్మకంగా విధేయత చూపించాడు, అంతవరకు కొనసాగించాడు. తనకివ్వబడిన ప్రతి ప్రత్యక్షత, పరలోకపు నమూనా, ఇష్టపూర్వకంగా అప్పగించుకున్న తన పోరాటాన్ని ముగించాడు. విజయపు కేకతో యాత్రను ముగించి వెళ్ళిపోయాడు. ఆయన మరణించాడు, ఆయన మృతి పొందిన నీతో నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏంటి సవాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బైబిల్ టీచర్స్ అందరూ కూడా ఇదే ఆయన గురించి నొక్కి చెప్పారు. లియోనార్డ్ డ్రావెన్ హిల్, ఏ మ్యాన్ సినానిమ్ ఫర్ ప్రేయర్, ప్రార్థనా జీవితానికి ఆయన రాసిన ప్రార్థనా పుస్తకం రివైవల్ ప్రేయర్, వై రివైవల్ టారీస్, ఎందుకు ఉజ్జీవం ఆలస్యం అవుతుంది, ఎంతోమంది చదవాల్సిన పుస్తకం అది. అలాంటి వాడు రివైవల్ ప్రేయర్, ఉజ్జీవ ప్రార్థన ఒక పుస్తకం రాశాడు. ఇంట్రొడక్షన్ తొలి పరిచయం మొదలుపెట్టి 2-3 అధ్యాయాల వరకు భక్సింగ్ గారి గురించి రాశాడు. ఎవరు, లియోనార్డ్ డ్రావెన్ హిల్, ఏడబ్ల్యూ టోజర్, ప్రాఫిట్ ఆఫ్ ఫంట్ ఈత సెంచరీ అంటాం. ఎన్ని పుస్తకాల్లో హాట్ కేక్స్ లాగా మడిపోతాయి అవి. ఒకనొక దినాన ఆయన ఏం చేశారు తెలుసా, భారతదేశం నుంచి 3 రోజుల ప్రత్యేక కూడికల కొరకు ఇన్వైట్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. అయిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, కన్విక్షన్ ఎంత బలంగా వచ్చిందంటే వీ మిస్ దిస్ జ్యూయల్ ఇన్ అవర్ అసెంబ్లీ అన్నాడు.
మా సమాజంలో ఇట్టి శ్రేష్టమైన ఆభరణాన్ని కోల్పోయామన్నాడు. ఏంటది? వర్షిప్, ఆరాధన. స్పీకర్ ఎవరు తెలుసా? నదర్ దాన్ బ్రో బక్సింగ్ ఆఫ్ ఇండియా. ఏడబ్ల్యూ టోజర్ ఏంటి? బక్సింగ్ గారిని ఇండియా నుంచి పిలిపించుకున్న వాక్యం చెప్పడం ఏంటి? నేను చెప్పేది 1940s, 50s, 60s, 70s చరిత్ర ఇది. ఇక దేవుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా దేవుడు ఆయన ఇచ్చేసాడు. కారణము ఎగ్జాల్టేషన్, బికాస్ ఆఫ్ హిస్ సరెండర్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ శాంక్టిటీ, పరిశుద్ధత. అందుకే థియోడార్ విలియమ్స్ అనే ఒక భక్తుడు చనిపోయారు. చెన్నైలో ఉండేవాళ్ళు. మనకు ఉమ్మడి రాష్ట్రం ఉండేది. ఉమ్మడి రాష్ట్రం అంటే మూడు కలగలిపి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ రాష్ట్రం, అన్ని మూడు కలిసి ఉన్నాయి. మీటింగ్ ఏర్పాటు చేశారు ఎప్పుడు? 1940s, 50s మధ్యలో హైదరాబాద్లో అబిడ్స్ రీజన్లో ఒక పెద్ద విశాలమైన ప్రాంగణంలో స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేశారు. దానికి ఇతనే కన్వీనర్, థియోడార్ విలియమ్స్. మంచి బుక్స్ ఉంటాయి. చనిపోయాడు, ప్రభునందు నిద్రించాడు. క్లాసికల్ బైబిల్ టీచర్ ఆయన కూడా. కనుక ఏర్పాటు చేశాడు, పాటలు పాడుతా ఉన్నారు. ఆలస్యమైంది కూడికకి. అందరూ తండోపతండాలుగా కూడిక తండపదు. ఎవరో ఒక వ్యక్తి వచ్చారంట, సిక్కు మతస్థుడు, మారిపోయా తన జీవితాన్నే క్రీస్తు కొరకు అప్పగించిన వాడు అని ఎరిగి ఆయన గురించి తెలుసుకున్న వారందరూ తండోపతండాలుగా బండ్లు వేసుకుని వెహికల్ చేసుకుని వస్తే క్రిక్రిసిగా ఉంది ప్రాంగణం. పాటలు పాడేటప్పుడు ఒక పాట అయిపోయింది అనుకుంటారు, రెండో పాట లేట వెంటనే ఇక్కడ సైడ్లో మీలాగా డోర్స్ ఓపెన్ చేసి చేతిలో బైబిల్ పట్టుకుని వైట్ అండ్ వైట్లో దిగి వస్తూ నడుచుకుంటూ వస్తుంటే థియోడార్ విలియమ్స్ గారు లేచి నిలబడి పాటలు పాడేవాడిని తోసి ఇట్లా, హీఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, హీఈస్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ హూ నెవర్ డర్టీడ్ హిస్ హ్యాండ్స్. ఇక్కడ ఒక దైవజన్ ఉన్నాడు, తన చేతులను ఎంత మాత్రమో అపవిత్రపరచుకునే వాడు అని చెప్పాడు. బికాస్ ఆఫ్ హిస్ సరెండర్ అండ్ బికాస్ ఆఫ్ హిస్ శాంక్టిటీ హీ బికేమ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్, ఎగ్జాల్టెడ్ అబౌ ఆల్ క్రిస్టియన్ ఫాదర్స్ ఆర్ క్రిస్టియన్ వర్కర్స్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లేదా భారతదేశంలో దేవుడి చేత ఘనమైన పాత్రగా వాడబడిన సంఘ ప్రత్యక్షతను గురించి నొక్కి చెప్పి వాడబడిన ఒకే వ్యక్తిగా మనం చూస్తాం. సువార్తకుడి సాధు సుందర్ సింగ్ చూడవచ్చు. అయితే సంఘ ప్రత్యక్షత కేవలం ఇతనికి మాత్రమే చూస్తాం. అందుకే జక్ పూనెన్ హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగితే అన్నాడు, భారతదేశంలో ఒకే ఒక ప్రవక్త నేను చూశాను నా జీవితం యావత్తు. ఆయన వయస్సు ఇంచుమించుగా 76, 80s వరకు క్రాస్ అవుతుంది. ఇప్పుడు ఒకే ఒక ప్రవక్త దేవుని కొరకు వాడబడ్డ వారిని కలుసుకున్నా వీ హార్డ్లీ సీ ప్రాఫిట్స్ ఇన్ ఇండియా అన్న అన్నాడు. ఇప్పుడు ప్రవక్తలైన వారు దేని యొక్క మాటను ధైర్యంగా ఉన్నది ఉన్నట్టుగా లేదా దైవికమైన పవిత్రమైన జీవితం కలిగి దేవుని కొరకు దేవుని ప్రజలను బలీయమైన విధానంలో ప్రోత్సహించి సమకూర్చగలిగిన దేవుని దాసులు ప్రవక్తలు చాలా అరుదు, అయితే ఈ దినాల్లో లేరు అని ఆయన సాక్ష్యం చెప్పాడు. కనుక దేవుడు ఒక వ్యక్తిని హెచ్చించాలి అంటే మొదటిదేంటి? సరెండర్. సెకండ్ వన్ ఈజ్ శాంక్టిఫికేషన్. అగ దేవుడు అత్యున్నతంగా హెచ్చించిన వానిగా చూస్తా. ఎందుకు మీకు జ్ఞాపకం చేశాను? దేవుడు సంగమునకు అనుగ్రహించిన అత్యధిక అతి శ్రేష్టమైన అత్యంత విలువైన వస్త్రాలు ఏవైనా ఉన్నాయంటే రెండే రెండు. మొదటిదేంటి? సాధుత్వం ఉందా? రెండు, మృదుత్వం. ఆ మాట గురించి నేను చెప్పను, ఎందుకంటే ఇప్పటికీ మనము బైపాస్ దాన్ని చేసి రెండో భాగం దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాం. కనుక దేవుడి దినాన మిగుల శ్రేష్టమైన గుణగణాలను కలిగిన వాటి అలంకారాన్ని కలిగి ఉన్నవా లేమా అనేది దేవుడు నిన్ను నన్ను ప్రశ్నించేవానిగా చూస్తాం. దేవుని గొర్రెపిల్ల తను తాను సిద్ధపరచుకొని అలంకరించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. మిగుల విలగల వస్త్రాలు లేకపోతే తృణీకరించబడతాం. రక్షణ వస్త్రాలు ప్రైమరీ, అవి సామాన్యమైనవి. మిగుల విలగల ఆ వస్త్రాలను అలంకారంగా ఇచ్చిన తర్వాత కూడా నీలో నాలో లేకపోతే డిస్క్వాలిఫైస్. సామాన్యమైన చీర కట్టుకుని వెళ్తే అంగీకరిస్తాడా? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు యొక్క వధువు ఎలా ఉండాలి? మిగుల శ్రేష్టమైన విలువగల అలంకారముతో దేవుని సమక్షంలో నిలిచి ఉన్నారు. ఇప్పుడే అలంకారాలు చాలా ఉన్నాయి. ఈ రెండు మిగుల విలువైన అలంకారాలు దాటి కొరకే దేవుడు రెండోసారి తిరిగి వస్తూ ఉన్నాడు. అందుకే మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి తిరిగి వచ్చేటప్పుడు ఇదిగో నేను దొంగవల్లే వచ్చున్న. దొంగ దేని కొరకు వస్తాడు? చిత్తపుట్ట కోసమా? విలువైన వాటి కొరకే వస్తాడు. వాడు టార్గెట్ ఈజ్ ఓన్లీ వన్, బీరువా. బీరువాలో టార్గెట్ ఏంటి? తీస్తేనే కనిపించే చిన్న గది. ఆ గదిలో మళ్ళీ తాళం పెట్టి లోపల చేయబెడతాడు. అంతగా భద్రపరుచుకున్న విలువైన వాటిని దొంగిలించడానికే వస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు మిగుల విలుగల అలంకారమైన సాధుత్వము మృదుత్వము నీలో చూడకపోతే అయ్యో
శాలేము ప్రార్థన మందిరం మాను విడవబట్టనది అవుతుందేమో అన్న భయము. బహుశా మనం భయపడాల. అందుకే నీవు నేను ఇలాంటి అలంకారముతో తన్ను తాను అండర్లైన్, అందుకే సిద్ధపరచుకున్న వారమై ఒక సారా అలంకరించుకునే ప్రభువు అని ఎలాగో తాను సెలవిచ్చింది. ఇది నాన్న నీవు నేను అలంకరించుకున్న వారమై ఎదుగు ఆయన నా ప్రభువు ఆయనే నా రాజు అని చెప్పగలిగిన ఆ వివాహ మహోత్సవంలో పాలపుంపులు పొందే కృపను నీకు నాకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. పార్ట్ వన్ అయిపోయింది. ఏంటది? కొత్త నిబంధనలో దేవుని ప్రత్యక్షపు గుడారం అన్నది దేవుని మందిరముతో పోల్చమా. మందిరం ఎవరు కాదు, నీవు నేనే. మొదటిది. రెండవది ఏంటి? ఇండివిజువల్గా ఒకటి ఉంది చూడండి, అదే మొదటి కొరంతి పత్రిక 6:19. మొదటి కొరంతి 6:19, ఒక 5 లేదా 5 నిమిషాలు మీకు ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి 6:19, క్షమించండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరెరుగరా. చూడండి ఇక్కడ రాయబడిన మాట, మీలోనున్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయము. సంక్చరీ ఆర్ టాబర్నికల్, ఏంటి? దేవుని నివాసస్థలము నీవు నేనే. వ్యక్తిగతంగా దేవుడు నిన్ను నన్ను నివాసస్థలంగా చేసుకోవటానికి ఇష్టపడుచూ ఉన్నాడు. ఈ నివాసస్థలంగా చేసుకోవాలి అంటే మనల్ని మనం ఏం చేయాలా? సీఎం జగన్ మీ ఇంటికి వస్తున్నాడు అని ప్రకటించమనుకోండి, ఏం చేస్తారు? మీ ఇంట్లో 3 గదులున్నాయి, 2 గదులే వాడుతున్నారు, ఒక గది గెస్ట్ రూమ్ ఒకటిగా ఉంది, ఇప్పుడు వస్తున్నాడంటప్పుడు ఏం చేస్తారు? సిద్ధపరుస్తాము, బూజు దులిపేస్తాము, సాధ్యమైతే వైట్ వాష్ చేయిస్తాము, మంచి వస్త్రాలు అక్కడ కప్పెడతాము, తర్వాత టేబుల్ వాటర్ ఎవ్రీథింగ్ అంతా రిఫ్రెష్నర్ వేసి సిద్ధం చేస్తాం. పరలోకపు రాజు నిన్ను నన్ను నివాసస్థలంగా చేసుకుని నిన్ను తనకి ఆలయంగా మలుచుకోవాలని కోరి దిగి రావడానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీవు సిద్ధపరచుకునే ప్రయత్నంలో భాగంగా మొట్టమొదటిగా తానే నీ లోనికి ఆహ్వానిస్తా ఆయన వచ్చి శుభ్రం చేసే ప్రక్రియలో సహాయపడతాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి, ఆయన వచ్చి జగన్ వచ్చి శుభ్రం చేస్తాడా? చేయడు. ఒక లోక సంబంధమైన అధికారే లోనికి వచ్చి శుభ్రం చేయడానికి వెరుస్తాడే. పరలోకపు దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభుని వాడు పరలోకం నుండి దిగి వచ్చి నీ జీవితంలోనికి వచ్చి నీ హృదయ అంతరంగంలో ఉన్న ప్రతి చెడుకు అపవిత్ర మలినము సమస్తమైన దానిని కడిగి శుద్ధీకరించి తానే లోనికి వచ్చి విశ్రమించడానికి సిద్ధపడితే నువ్వు అంగీకరిస్తే చాలు, తెలిస్తే చాలు, మీ తపనంతా తానే చేస్తాడు. ఇష్టపడతావా? ఇంకా ఇంతకాలము పాపము దోషము అపరాధము చేత నీ హృదయాన్ని నింపుకుంటావు, యవన కాలపు కోరికల చేత నీ హృదయాన్ని పాడు చేసుకుంటావు, యవన ప్రాయంలోనే నీ జీవితాన్ని తాత్కాలికమైన ఆనందం కొరకు అరువులు చాచి నీ జీవితాన్ని ఎందుకు భ్రష్టత్వం వైపుగా ప్రయాణించి నరక కూపానికి వెళతావు? వద్దు. నేను దేవుడు తనకు నివాసస్థలంగా చేసుకుని నేను కలిగి శుద్ధీకరించి నిన్నే తనకు నివాసస్థలంగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడుచు ఉన్నాడు. ఇష్టపడతావా? లోనికి ఆహ్వానించడానికి దేవుడు రాగలిగితే దేవుడు చేసే పని ఏంటో తెలుసా? 132 ఉదయం చూపిద్దాం అనుకున్నా సమయం లేదు కనుక చూడండి, 132వ కీర్తన, 132 13:14 కొన్ని మాటలు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాసస్థలంగా దాన్ని కోరుకుని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును. ఇక్కడనే నేను నివసించదను, దాని ఆహారం నేను నిండార్లుగా దీవించదను, దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచదను, దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసదను, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు, అక్కడ దావీదునకు కొమ్ము మలవజేసదను, నా అభిషక్తిని కొరకు నేను అచ్చదొక దీపము సిద్ధపరిచి ఉన్నాను, అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసదను, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లును అనెను. ఏమున్నాయి? నేను కోరిన స్థానము నివాసస్థలంగా కోరుకొని ఉన్నాను, నేను ఇక్కడనే విశ్రమించదను. ఒకసారి లోనికి వచ్చి విశ్రమిస్తే మనం నివాసస్థలంగా చేసుకుంటే 4 గంటల దీవెనలు మనం చూస్తాం. మొదటిదేంటి? 15వ వచనంలో ఆహారం ఇస్తాడు. రెండవదేంటి? 16వ వచనంలో వస్త్రాలున్నాయి. 17వ వచనంలో ఏముంది? నేను వచ్చిన ఒక దీపము ఇల్లు. 18వ వచనంలో ఏముంది? ఘనత. కిరీటము అంటే ఘనతకు సాదృశ్యం. కనుక ఈ 3 మీరు గమనిస్తారు లేదో, ఇది బేసిక్ నీడ్స్ అంటాం. ఏ ముఖ్యమంత్రి అయినా మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏమిస్తాడు? ఉచితంగా 2 లక్షల ఇల్లు కట్టిస్తానన్నాడా లేదా? ఒకటి. ఏమిస్తాడు? కిలో 2 రూపాయల బియ్య పథకం, దాన్ని 1 రూపాయ చేశారు అనుకుంటా ఇప్పుడు. కనుక భోజనం ఏర్పాటు కూడా చేయడం ఆయనే, దాని కొరకై ఏర్పాటు చేసే బాధ్యత తీసుకోవడం విశేషం. వస్త్రాలు ఇస్తున్నాడు, ఆహారం ఉంది, తర్వాత ఒక ఇల్లు. దీపం ఎక్కడ ఉంటుంది?
ఇంట్లోనే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ నాలుగది ఏంటంటే ఘనత ఉంది. బేసిక్ నీడ్స్తో పాటు నీకు ఘనత ఇచ్చే ప్రయత్నం కూడా ఆయన చేస్తాడు. ఒక లోక సంబంధంగా అధికారులే ఇలాంటి నిర్ణయాలు చేయగలిగితే, ఎన్నుకున్నవారు నిన్ను ఎన్నుకొని కోరుకొని నిన్ను తనకు నివాసస్థలంగా ఏర్పరచుకున్న తర్వాత నిన్ను అనామకుడిగా అనాథగా విడిపించి పెడతాడని ఎలా అనుకుంటావు? నీకున్న ప్రతి భూ సంబంధమైన, మానసిక సంబంధమైన, వస్తురూపకమైన, ఆర్థిక, మానసిక, ఆత్మ సంబంధమైన, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని తీర్చడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అందుకే ఆయన నువ్వు లోనికి ఆహ్వానించి గురుతరమైన మంచి తీర్మానం నువ్వు చేయాలన్నది దేవునికి అభిలాష. ఇస్తావా? ఆయన నిన్ను తనకు నివాసస్థలంగా చేసుకుని నిన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీలో తాను నివసించాలని కోరుచు అన్నాడు. ఆయనే వచ్చి నివసిస్తే ఎంత నెమ్మది పొందుతామో చూడండి. అది ఒకవైపు మాత్రమే. ఇక రెండో వైపు చూస్తే విశ్వాసులు నివాస స్థలంగా చేయబడిన ఇది, ఈ ఆలయాన్ని ఏం చేయాలా చూడండి. తిమోతికి రాసిన రెండో పత్రిక 2:21 జ్ఞాపకం చేసి ముగించే ప్రయత్నం చేస్తాను. చూడండి, 2 తిమోతి 2:21 ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొంటుకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండెను. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల, తన్ను తాను ఎంఫసిస్, అది మన టాపిక్. అర్థమైంది కదా? భార్య తన్ను తాను అలంకరించుకునింది. ఇక్కడ వ్యక్తిగతంగా నిన్ను నీవు అలంకరించుకోవాలి. దాని కొరకే నువ్వు చేయాల్సింది ఏంటి? నిన్ను నీవు కడిగి పరిశుద్ధపరచుకోవాలి. దేవుడు తాను సిద్ధపరిచాడు కొరంతిలో ఉన్న సంఘాన్ని గురించి. క్రీస్తు యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారు. ఆయనే కడిగాడు, శుద్ధీకరించాడు, పరిశుద్ధపరచాడు. ఒకవైపు మాత్రమే. అయితే నిన్ను నీవు పరిశుద్ధపరచుకునవలసిన వాటిని నీవు పరిశుద్ధపరచుకుంటేనే తప్ప దేవుడు పరిశుద్ధపరచలేడు. ఇన్ రిలేషన్ టు బిలీవర్స్, ఇది విశ్వాసులకు సంబంధించిన వాక్యం. మొదటిసారి ఒక పాపాత్ముని దేవుడు తానే శుద్ధీకరించి పరిశుద్ధపరుస్తాడు. అయితే పరిశుద్ధపరచబడిన విశ్వాసం మాత్రము తన్ను అపవిత్రపరచే ప్రతి వాటి నుంచి వైదొలగాల. ఉందా? నిన్ను అపవిత్రపరచే ఒక టీవీ ప్రోగ్రాం నుంచి వైదొలగావా? స్మార్ట్ ఫోన్ అపవిత్రపరిచే కానీ వాటిని వీక్షిస్తూ నీ ప్రాణాత్మ తనువులకు మలినమంట చేసుకుని ఉంటే వాటి నుంచి నిన్ను నీవు పవిత్రపరచుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? కానీ మ్యాగజీన్, ఫోటోగ్రాఫ్స్, న్యూస్ పేపర్స్, ఎవ్రీథింగ్ వాట్ నాట్, నిన్ను అపవిత్రపరిచి అపవిత్రతను బట్టి నరకానికి తీసుకుని వెళ్ళే ప్రతి వ్యక్తిగతమైన అపవిత్రకు సంబంధించిన అలవాట్ల నుండి, అపవిత్ర సంబంధించిన వాటన్నిటి నుంచి వైదొలిగి నిన్ను నీవు పవిత్రపరచుకుంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? అప్పుడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొండకు అర్హమై ఘనత నిమిత్తమైన పాత్ర అయి ఉండెను. కనుక దేవుడు నిన్ను నీవు పరిశుద్ధపరచుకుంటేనే తప్ప దేవుడు పరిశుద్ధపరచడు. ఎన్నోసార్లు మనమైతే అపవిత్రపరిచే సంగతులను మనకు తెలుసు బాగా, మన ముందే ఉంటాయి, అయినా మనం పరిశుద్ధపరచుకోవడం చూస్తాము. తర్వాత ప్రార్థన చేసుకుంటాం, ఒప్పుకుంటాం, సరి చేసుకుంటాం, మళ్ళీ అదే, వాటన్నిటి నుంచి వైదొలగాలి. అందుకేంటాడు యూదా పత్రికలో, వారి అపవిత్రమైన ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక అనే మాట మీరు గమనించాలి. సందేహపడి వారి మీద కనికరం చూపిటి అగ్నిలో నుండి కొందరు లాగినట్టు లాగిన చెబుతా అంటాడు కింద. వారి అపవిత్రమైన ప్రవర్తన ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనచ్చు. 7 ఫుట్నోట్ వేసి కింద ఒక మాట అన్నాడు, శరీరము వలన దాగుపడిన అంగీ అని రాశాడు. దేవుడు నీకు నగరించిన ఈ ప్రశస్తమైన వస్త్రాలకి మలినమంటే ప్రతి మలినాన్ని వద్దు, కాదు లేదు, సే నో టు ఈవిల్. అపవిత్రతకి మలినానికి కాదు లేదని చెప్పగలిగితే నీవు పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధపరచబడిన తర్వాతనే దేవుడు ఏం చేస్తాడు? యజమానుడు వాడుకునేదానికి అర్హమైన పాత్రగా మనం మార్చబడతాం. అందుకే ఒక చిన్న సాక్ష్యం జ్ఞాపం చేసి ముగిస్తానిక. రాబర్ట్ మర్రే మెక్షన్ అనే ఒక యంగ్ స్కాట్లాండ్ ప్రీచర్ ఉన్నాడు. ప్రమాణం నిద్రించాడు. ఇంచుమించుగా 16-18వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఆయన తన దగ్గర తర్ఫీదు పొంది వేరే స్థలానికి పంపబడబోయే తన స్నేహితుని ఉద్దేశించి ఒక మాట అంటాడు, అకార్డింగ్ టు యువర్ ప్యూరిటీ అండ్ పర్ఫెక్షన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్ సో విల్ బి ద సక్సెస్ అన్నాడు. నీవు నేను పరిచారకులమైతే, పనిముట్లయితే, పరిచారకులు పనిముట్లతో పోల్చగలిగితే ఏ పరిమితిలో, ఏ పరిమాణములో పవిత్రమైన జీవితము పరిపూర్ణత ఉందో ఆ పరిధి మీద మాత్రమే నీ విజయం ఆధారపడి ఉంది అన్నాడు. దేవుని సేవలో కొనసాగిపోతున్న ఓ పరిచారకుడా, ఓ సండే స్కూల్ టీచరా, ఓ నాయకుడా, కీప్ దైసెల్ప్ ప్యూర్.
నిన్ను నీవే పరిశుద్ధపరచుకునుము. ఇది దేవుడు నీకు నాకు సెలవిచ్చే వర్తమానం. అనేకులు బహుశా భూమి మీదకి వచ్చి అలాగూ పరిచర్ల పాల బొమ్మలు పని అలాగూ వెళ్ళిపోవచ్చుగాక. ఒక పౌరు తిమోతిని ఇచ్చి, ఓ తిమోతి జాగ్రత్త, నిన్ను నీవే పవిత్రంగా ఉండినట్లు కాపాడుకో. ఒక యవనస్తుడిగా ఉండి పరిచర్ చేసి తిమోతికే పౌరును ఉద్దేశించి మాట మాట్లాడుతూ మళ్ళా రెండో పత్రికలు ఇదే మాట, ఓ తిమోతి ఎవడైనా వీటిలో చేరక పవిత్రపరుచుకుంటే దేవుడు వాడుకునే యజమాను అర్హమైన పాత్ర. ఏ వెజలన్ టు ఆనర్ మీట్ ఫర్ ద మాస్టర్స్ యూస్. ఘనత నిమిత్తమైన పాత్రగా దేవుడు వాడుకోవాలి అంటే దేవుడు నీలో నాలో చూసేది పరిశుద్ధత. అందుకే అన్నాడు కదా, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరాన్ని కలుగు. ఈ పరిశుద్ధమైన మందిరం, ఇది దేవుని ఆలయం, దీనికి అనుకూలమైనది ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధత మాత్రమే. ఈ మాట చెబుతూ ఇంకొక మాట అన్నాడు, ఏ హోలీ మినిస్టర్ ఈజ్ అన్ అవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో పవిత్రమైన జీవితాన్ని జీవించే ఒక పరిచారకుడు భయంకరమైన పనిముట్టు అంట. ఏ హోలీ మినిస్టర్ ఈజ్ అన్ అవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో పవిత్రమైన జీవితాన్ని జీవించే పరిచారకుడు ఒక భయంకరమైన పనిముట్టు. భయంకరం అంటే విలక్షణమైన పనిముట్టుగా దేవుడు వాడడానికి దేవుడు సిద్ధపడతాడు. అందుకే దేవుడి దినాల్లో కావాల్సింది దేవునికి హోలీ మెన్ ఆఫ్ గాడ్, హోలీ విమెన్ ఆఫ్ గాడ్, హోలీ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్య కొరక యవనస్తులైన వారు కావచ్చు, యువతి యువకులు కావచ్చు, పరిశుద్ధులైన పురుషులు, పరిశుద్ధులైన స్త్రీలు, పరిశుద్ధమైన యవన జనాంగము, పరిశుద్ధమైన పరిచారకులు ఈ పరిచర్య కొరకు రావాలి. అలాంటి వారి ద్వారానే రానున్న తరంలో తన సంఘం నిర్మించే గురుతరమైన బాధ్యతను నీకు నాకు అప్పగిస్తాడు. ఒక సామాన్యమైన వ్యక్తిగా దేవుడు నీ నుంచి నా నుంచి ఆశించడం కాదు సుమా. మనందరికంటే ముందుగా యేసుకీర్తి ప్రభుల ఈ సుగుణాన్ని చూసి ఆయనకు పని అప్పగించినట్టుగా చూస్తాం. అంటాడు అపొస్తల కాలంలో 3:26లో, ఏవి జరగవల్లని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించను, వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. దేవుని దగ్గర ఒక ప్రణాళిక ఉంది, అవన్నిటిని నెరవేర్చాలంటే ఒక మనిషి కావాలా, కొందరు కావాలా. ఆ కొందరికి తన పని అప్పగిస్తారు. అయితే ఆ పని అప్పగించబడిన వ్యక్తులు ఏమై ఉండాలా? నీవు అభిషేకించిన, ఎవరి తల మీదకి అభిషేకం వస్తుంది? నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. యేసు కంటే ముందు ఏముంది? పరిశుద్ధ. తర్వాత దాని ముందేముంది? అభిషేకం. ఏ పరిశుద్ధ అపవిత్రమైన జీవితం జీవించే పరిచారకుని మీదకి, బాధ్యత వహించే వ్యక్తుల మీదకి అభిషేకం రాదు. కేవలము పవిత్రమైన జీవితం జీవించే వారి తల మీదకి మాత్రమే పరిశుద్ధమైన అభిషేకము తీసుకురాబడుతుంది. అందుకే అన్నాడు ఏడబ్ల్యూ టోజర్, ఎవరి నుదుటి మీద పరిశుద్ధ తైల అభిషేకము కనబడుతుందో వెంబడించు. ఒక బాక్సింగ్ పరిశుద్ధ తైల అభిషేకం ఆయన నుదుట కనబడుతూ ఉంది, వెంబడించారు. అందుకే ఈ పని విస్తరించింది. పని మిక్కిలి గొప్పది, ద వర్క్ ఈజ్ గ్రేట్. విస్తారమైన మిక్కిలి గొప్పదైన పని కొరకై పరిచారకుల దినాల్లో కావాలని దేవుడు కొరుచు ఉండగా, ఈ తరములో కూడా శాలము ప్రార్థన మందిరముల పరిచారకుల కొరకు, పనివారి కొరకు ఎదురు చూస్తూ ఉండగా, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవునికి అర్పించి నన్ను కడిగి శుద్ధీకరించు, నన్ను ప్రతిష్ఠించు, హీరామాయ్ నేను ఇక్కడ ఉన్నాను, నన్ను పంపు, నీ కొరకు నేను పరిచారకుడినై సాగిపోయి నీవు నిర్ణయించిన ప్రతి బాధ్యతను నమ్మకంగా నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను ప్రభా. ఈ దూరి నిన్ను బలపరచుము. ఈ తీర్మానం నీదైతే దేవుడు ఈ నూతన సంవత్సరములో, ఈ వార్షికోత్సవ కూడిక దినాన, ఈ సంవత్సరం అంతయు రాబోయే సంవత్సరము దినాల్లో నిన్ను ఘనత నిమిత్తమైన పాత్రగా వాడుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి నీ తీర్మానం ఏంటి? రండి ప్రార్థన చేసుకుంటాం. ఒక నిమిషము దయచేసి మౌనంగా ఉండి మన వ్యక్తిగత జీవితాలను వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం. శాలేములో దేవుని గుడారం, సీయనులో దేవుని మందిరం. ప్రత్యక్షపు గుడారంగా మన మధ్య ప్రత్యక్షపరచబడిన యేసు, ఆయన శిలువ మీదకి వెళ్ళి ఆయన కాల్చిన అమూల్య రక్తం ద్వారా పరిశుద్ధమైన సంగముగా విలువ పెట్టి కొనబడిన వారంగా చేయబడ్డాం. వ్యక్తిగతంగా ఇంకా దేవుడు విసర్జించమని సెలవిచ్చిన వాటిని విసర్జింపక, అలాగే ముందుకు కొనసాగాలని తీర్మానించుకున్న వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే వాక్యము ద్వారా దేవుడు దర్శిస్తూ ఉండగా తీర్మానం చేసుకో. నూతనమైన ప్రతిష్ఠిత దినాన ఒక తీర్మానంతో ఈ
దేవుని సన్నిధి నుండి విలాల్ని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఇంకా దేవునికి నివాస స్థలంగా కట్టబడకపోతే, ఇంకా నీ జీవితంలో క్రీస్తు తనకు విశ్రమ స్థానముగా నీకు నిన్ను చేసుకునకపోతే, ఈరోజు ఆయన అడిగే మాట, నాకు విశ్రాంతి కాదు నీకు కూడా విశ్రాంతి అనుగ్రహిస్తా, ప్రయాసపడి భారం మోసుకుని వచ్చిన సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. నీకు విశ్రాంతి ఇచ్చిన పిమ్మట తాను నీలో విశ్రమించడానికి తనకు నివాస స్థలంగా నిన్ను ఎన్నిక చేసి ఏర్పరచుకునే వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఉదయకాలం నుండి ఇంతవరకు ఏదైతే మాటలు విన్నామో, తనకి నివాస స్థలంగా నిన్ను చేసుకుని నిన్ను కూడా కట్టాలని దేవుడు కోరుచూ ఉండగా, పాడైపోయిన నీ జీవితం ఏదైనా కావచ్చు, నువ్వు తిరిగి కట్టబడినట్లు ఇస్రాయేల్ కన్యక నేను నిన్ను కట్టించదను, మరలా నీవు తంబులను సితారను వాయించదవు, విడవక నీడల కృప చూపుచున్నాను గనక, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇలాంటి శ్రేష్టమైన మాటల చేత దేవుడు నిన్ను దర్శిస్తూ ఉండగా, నీ హృదయాన్ని అలాగే పాపముతో అపవిత్రతతో నింపుకుని అలాగే వచ్చి అలాగే వెళ్తే, అయ్యో నీ సమయాన్ని ఇప్పటికే వ్యర్థం చేశావని చింతిస్తూ ఉన్నా. అయితే నిత్యత్వం కొరకే నిలవదగిన ఒక తీర్మానంగా ఉండాలని కోరుకుంటే హృదయంలో ప్రార్థన చేసుకో, ప్రభు నా పాప క్షమాపణార్థము నీ కుమారుడు ద్వారా చెల్లించిన గొప్ప క్రయదను నేను అంగీకరిస్తూ ఉన్నా, నన్ను కూడా నీ రక్తముతో కడిగి నన్ను కూడా నీ బిడ్డగా చేసుకో, నన్ను నీ నివాస స్థలంగా చేసుకుని నన్ను కూడా కట్టు, ఇదే నీ తీర్మానం అయితే మీ కుడి చేతిని పైకెత్తే చూపించండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇంతవరకు దేవునికి హృదయాన్ని ఇవ్వక జీవితాన్ని పాడు చేసుకుంటూ అలాగే వెళ్ళిపుచ్చుతూ ఉంటే ఈ నూతన వార్షికోత్సవ దినాన ఒక శుభవర్తమానం, నీ హృదయాన్ని పాడు చేసుకుని నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, ప్రభు ఇంతవరకు జరిగింది చాలిక, నా జీవితాన్ని అర్పించుకొనుచు ఉన్నా, నీ చేతిలో ఘనత నిమిత్తమైన పాత్రగా వాడబడాలని కోరుచు ఉన్నా, నన్ను కూడా అంగీకరించు. ఈ తీర్మానం మీదైతే మీ కుడి చేతిని పైకెత్తి చూయించండి, మీకోసం ప్రార్థన చేస్తాం. సోదర దేవుడు మీ తీర్మాన్ని అంగీకరించి మిమ్మల్ని క్షమించి కడిగి శుద్ధీకరించి తనకు నివాస స్థలంగా మిమ్మల్ని ప్రతిష్ఠించునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు దించ.